దళిత కుటుంబాల భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని ఖండిస్తూ ప్రకాశం జిల్లాలో దళిత కుటుంబాలు నినాదాలు చేశారు. రుద్ర సముద్రంలోని 23 మంది దళితులకు అప్పటి కాంగ్రెస్ పార్టీ 1980వ సంవత్సరంలో సుమారు 118 ఎకరంల భూమిని మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చారు. దళితుల భూములను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం కరెక్ట్ కాదని, ఈ విషయంపై స్థానిక రాజకీయ నాయకులు స్పందించి మాకు న్యాయం చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని, దళితుల భూముల జోలికి రావద్దని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుట్ల బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్ర గ్రామంలోని దళిత సంబంధించిన భూమిలో ఉన్నాం. ఈ యొక్క భూమి దళిత సంబంధించిన భూమి, సుమారు 118 ఎకరాలు. 23 మంది దళితులకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1980లో పట్టాలు ఇచ్చింది. తిరిగి 2006 2007వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ యొక్క భూమిని గ్రామంలోని అగ్రవర్ణాలు పెత్తందారుల చేతి నుండి విడిపించుకొని తిరిగి వారి యొక్క భూమి వారు సాధించుకోవడం జరిగింది. 2006వ సంవత్సరంలో అప్పటి యొక్క జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నటువంటి సిద్ధార్థ జైన్ గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ వేరుగ నాగార్జున గారు వీరి యొక్క భూమిని అప్పచెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా 140 సెక్షన్ పెట్టి ఈ యొక్క భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి ఈ యొక్క దళితులకు సంబంధించిన భూమిని మెగా అల్ట్రా సోలార్ కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని గత ప్రభుత్వం టీడీ ప్రభుత్వం ఏదైతే 2018లో ఈ యొక్క తీర్మానం చేసిందో అదే తీర్మానాన్ని ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం కూడా తీర్మానించుకొని ఈ యొక్క దళిత భూముల్ని తిరిగి అదే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడాన్ని చూస్తుంది. ఈ యొక్క చర్యని మానుకోవాలి జగన్ గారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితుల యొక్క భూముల జోలికి రావద్దు. ఆత్మగౌరవంతో ఈ యొక్క భూమిని నమ్ముకొని వలసలకు వెళ్లకుండా బ్రతుకుతున్న ఈ యొక్క దళితుల్ని మళ్ళీ వలసబాట పట్టించొద్దు. ఈ యొక్క దళితుల భూమిని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దని కోరుకుంటూ ఈ యొక్క చర్యను గిన మీరు యథాప్రకారంగా అమలు చేసే విధంగా అయితే మాత్రం మేము కూడా ఈ యొక్క భూమి కోసం తిరిగి ప్రభుత్వం మీద పోరాటాలకు దిగాల్సి వస్తుందని ఈ యొక్క సమాఖ్య తరఫున చెబుతూ సెలవు తీసుకుంటాం. చిన్నగుట్ల బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్. మిత్రులారా, ఈరోజు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రం గ్రామంలోని దళితులకు సంబంధించిన భూమిలో ఉన్నాం. ఈ యొక్క భూమి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 1980వ సంవత్సరంలో ఈ యొక్క దళితుల యొక్క దీనపరిచయం చూసి సుమారు 120 ఎకరాములు 23 మందికి దళితులకు ఇవ్వడం జరిగింది. తదనంతరం గ్రామంలోని దళితుల్ని గ్రామంలోని పెద్దందారులు అగ్రవర్ణాల వాళ్ళు వారిని అడ్డుకోవడము, తిరిగి 2006వ సంవత్సరంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నూతలపాటి దేవరాజు గారి నేతృత్వంలో రుద్ర సముద్ర దళితుల భూ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి సుమారు 15 నెలల పోరాటం అనంతరము తిరిగి యొక్క భూముల్ని సాధించుకోవడం జరిగింది. 2006వ సంవత్సరంలో అప్పటి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సిద్ధార్థ జైన్ గారు స్వయానే ఈ భూములు పరిశీలించి ఈ భూములు దళితుకు చెందినవి అని చెప్పేసి దళితులకు అప్పచెప్పడం జరిగింది. 2007 డిసెంబర్ 1వ తారీఖున ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ మేరుగ నాగార్జున గారు దళితులకు అండగా పోలీసు ప్రొటెక్షన్ను 140 సెక్షన్ ద్వారా దళితులకు అండగా ఉంచి ఈ యొక్క భూముల్ని తిరిగి వారికి స్వాధీనం చేయడం జరిగింది. ఈ నేతృత్వంలో 2018 సంవత్సరంలో గత ప్రభుత్వంలో అయినటువంటి టీడీపీ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క భూముల్ని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసే ప్రక్రియ అప్పుడే జరిగింది. ఈ తరుణంలోనే ఎలక్షన్ రావడం, టీడీపీ ప్రభుత్వము ఓడిపోవడము, జగన్ గారి ప్రభుత్వం గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్ గారు కూడా ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం భూములు పేదలకు ఇచ్చిందో వాళ్ళ నాన్నగారి హయాంలో ఈ యొక్క భూముల్ని సాధించుకున్నారు. తిరిగి ఆ భూముల్ని గత ప్రభుత్వం చేసిన విధానానే అమలు చేసి ఈ యొక్క దళితులకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చే ఆలోచనలు ఉంది. దీనిని మేము సమాఖ్య తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితులు గత 13 సంవత్సరాలుగా ఈ భూముల్నే నమ్ముకొని వలసలకు వెళ్లకుండా గౌరవం ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. కాబట్టి జగన్ గారికి మేము చెప్పే డిమాండ్ ఒకటేను,
దళితుల భూములు జోలికి రావద్దు, ఈ యొక్క దళిత భూముల్ని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేసే ఆలోచనలు మానుకోవాలి. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దళితుల చదువులు రావద్దండి. జగన్ గారు ఒక్కసారిగా మా యొక్క దళితుల ఆవేదన వినండి. మేము ఆత్మగౌరవంతో బ్రతికేది మీకు ఇష్టం లేదా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దళితుల భూములు చదువులు రాకుండా ఈ యొక్క దళితులకు చెందిన భూములను దళితులకే ఉంచాలని, అదేవిధంగా ఈ యొక్క ఆలోచన కింద మానుకోకుంటే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని యొక్క సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.